ప్రపంచం మొత్తం కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం మంచిది కాదని అన్ని దేశాలు ఇప్పుడు గ్రహించారు. మన భారతదేశంలో ఉన్న సంస్కృతిని చూసి చాలా నేర్చుకోవాలని అందరికీ సూచిస్తుంది. మన భారతదేశంలో మాత్రమే త్రాగే నీరు పైనుండి తాగడం, కానీ విదేశీయులు నోరుకి ఖర్చుకొని తాగుతారు. అది మంచి పద్ధతి కాదని చెప్పడం జరిగింది. నీరు తాగేటప్పుడు పైనుండి తాగడం మంచిదని చెప్పడం జరిగింది. మరొకటి, ఎప్పుడైతే చావు కార్యక్రమాలు చేస్తామో అప్పుడు భారతదేశీయులు చావు తర్వాత స్నానం చేసుకుంటారు. ఎందుకంటే శవం నుండి ఎటువంటి క్రిములు కూడా వ్యాపించకుండా స్నానం చేయడం మంచిదన్నారు. మరొక విషయం, భారతదేశంలో చూస్తే ఇంటిలోపటికి వెళ్ళేటప్పుడు గడప దగ్గర చెప్పులు వదిలేసి వెళ్ళడం వారి ఆనవాయితీ, మంచి అలవాటు అని చెప్తున్నారు. దీనివల్ల దుమ్ము ధూళి ఇంట్లోకి ప్రవేశించదు. ఇంట్లోపటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని లోపటికి పోవడం కూడా గమనిస్తాం. ఇది కూడా భారతదేశం నుండి నేర్చుకోవాల్సిన మంచి పద్ధతి అని ప్రపంచ దేశస్థులు నమ్ముతున్నారు. భారతదేశపు ఆహారంలో కూడా అన్ని మంచి ఆరోగ్యకరమైన దినుసులు పొడుల వల్ల వారి ఆహారం సురక్షితమని అన్నారు. భారతదేశంలో చేసే యోగా ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు భారతదేశం గురించి చెప్పిన కొన్ని మంచి మాటలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.